ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ నేను దివ్య ఇక వరాలలోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు ఎంపీ రెడ్డప్ప ఆలయ అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించినట్టు ఆయన తెలిపారు అమ్మవారి గుండం నిర్వహించేందుకు స్థలాన్ని కేటాయించి భక్తుల సౌకర్యార్థం శాశ్వత వసతులను నిర్మించడం జరుగుతుందన్నారు ఎంపీ ఆలయ ప్రతిష్టను పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీ రెడ్డప్ప స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ ఆలయ చైర్మన్ పార్థసారథి కుప్పం మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ ముఖ్య నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నెరవేర్చడానికి అమ్మవారు ముందున్నారు ఈ గుడిని కూడా వచ్చిన పెద్దరెడ్డి రామచారి గారు నిర్మించుకున్నారు ఈ గుడిని పునర్నిర్మాణం చేయించాలి ఈ గుడి కూడా గంగమ్మ ఆశీస్సులు ఇంకొక నియోజకవర్గ సదస్సులకు ఉన్నారని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న గంగమ్మ గుడి ఇంపలో ఉండే వినాయకుల గుడి రెండు కూడా వాటిని కొట్టేసి ఆ తరువులోనే కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ళపల్లి సమీపంలోని బైరటిస్ మందుగుండు పేలులతో చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు అక్రమ మైనింగ్ చేస్తున్న మైన్ ఓనర్ నుండి అక్రమంగా తరలించిన ముగ్గురాలకు సంబంధించిన కోట్ల రూపాయల నిధుల్ని తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు అక్రమ మైనింగ్ కు తోడ్పాటు అందించిన మైనింగ్ అధికారులను సస్పెండ్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పోరు మామిళ్ళ సర్పంచ్ యనమల సుధాకర్ బద్వేల్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సాధికారి రంతు మాజీ సర్పంచ్ ఎం భాష మాజీ ఎంపీటీసీ రసూల్ షరీఫ్ వెంకట సుబ్బయ్య టీడీపీ మండల అధ్యక్షులు రాజీవ భాష ఈమం హుస్సేన్ తిరుమల శెట్టి సుబ్బారావు గాలి మురళీ మోహన్ మామిళ్ళపల్లి కొండారెడ్డి పాటి శ్రేణులు పాల్గొన్నారు కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ళపల్లి గ్రామ సమీపంలో అక్రమ మైనింగ్ చేస్తా 10 మంది ప్రాణాలను నిలువున బలిగొన్నటువంటి సంఘటన ఇది. నాగేశ్వర రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు, అంటే మండల స్థాయి నాయకుడు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైఎస్ఆర్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు, ప్రజెంట్ సింగిల్ విండో అధ్యక్షుడు కూడా బ్రహ్మగారి మఠం. ఆ వ్యక్తి అక్రమం చేసే దాంట్లో భాగంగా ఆ గిలిటిన్ స్టిక్స్ కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ళపల్లి సమీపంలోని బైరటిస్ మందుగుండు పేలులతో చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు అక్రమ మైనింగ్ చేస్తున్న మైన్ ఓనర్ నుండి అక్రమంగా తరలించిన ముగ్గురాలకు సంబంధించిన కోట్ల రూపాయల నిధుల్ని తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు అక్రమ మైనింగ్ కు తోడ్పాటు అందించిన మైనింగ్ అధికారులను సస్పెండ్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పోరుమామల సర్పంచ్ యనమల సుధాకర్ బద్వేల్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సాధికారి రంతు మాజీ సర్పంచ్ ఎస్ఎం భాష మాజీ ఎంపీటీసీ రసూల్ షరీఫ్ వెంకట సుబ్బయ్య టీడీపీ మండల అధ్యక్షులు రాజీవ భాష ఇమాం హుస్సేన్ తిరుమల శెట్టి సుబ్బారావు గాలి మురళీ మోహన్ మామిళ్ళపల్లి కొండారెడ్డి పాటి శ్రేణులు పాల్గొన్నారు కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ళపల్లి గ్రామ సమీపంలో అక్రమ మైనింగ్ చేస్తా 10 మంది ప్రాణాలను నిలువున బలిగొన్నటువంటి సంఘటన ఇది. నాగేశ్వర రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు, అంటే మండల స్థాయి నాయకుడు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైఎస్ఆర్ పార్టీ
మండల పార్టీ అధ్యక్షుడు ప్రజెంట్ సింగిల్ విండో అధ్యక్షుడు భీమటం బ్రహ్మగారి మఠం ఆ వ్యక్తి ఆక్రమణ చేసే దాంట్లో భాగంగా ఆ గిలిటిన్ స్టిక్స్ గాని ఇతర పేలుడు పదార్థాలు అన్లోడ్ చేసేటువంటి సందర్భంలో 10 మంది అమాయకులు మరణించారని చెప్పి మరి పత్రికల్లో చూస్తాం వాస్తవానికి అధికార పార్టీ కాబట్టి ఇది కొంత మార్బుల ప్రాంతం కాబట్టి ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటారు అనేది కూడా అనుమానాలు ఉన్నాయి అది కూడా తెలుసాల్సినటువంటి అవసరం ఉంది ఈ నాగేశ్వర రెడ్డికి 2019-20 ప్రాంతంలోనే 17-18 నోటీసులు కూడా ఇచ్చారు ఇది మైనింగ్ ఆపేసేయండి మీకు నిబంధనలు ఉల్లంఘించినారు అని చెప్పి నోటీస్ ఇచ్చారు తర్వాత సమాచార హక్కు చట్టం కింద పర్యావరణ అనుమతులు కూడా లేవని చెప్పి కూడా సమాధానం ఇచ్చారు అంటే ఇది అక్రమ మైనింగ్ ఎటువంటి అనుమతులు లేవు నిబంధనలు లేవు ఏది లేదు ఇది మార్మూల ప్రాంతం కాబట్టి అక్రమంగా మైనింగ్ చేసేటంతో భాగంగా ఈరోజు వేంపల్లె నుంచి అవి తీసుకొని వచ్చారు అసలు వేంపల్లెలోనే ఇవి గిలటిన్ స్టిక్స్ కానీ ఇతర పేలుడు పదార్థాలు కానీ అమ్మేదానికి నిల్వ ఉంచడానికి అనుమతులు ఉండాయో లేదో తెలియదు రెండోది ఇక్కడ మైనింగే అక్రమమైనప్పుడు మైనింగ్కి అనుమతులు లేనప్పుడు ఏ విధంగా పేలుడు పదార్థాలను కొనేదానికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆర్థిక సహాయ సహకారాలతో హిందూపుర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల కోసం 15 లక్షల రూపాయల విలువ చేసే మందులను స్థానిక టీడీపీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దివాకర్ కు అందించారు కరోనా బాధితుల కోసం ఎమ్మెల్యే స్వగృహంలో మరో 15 లక్షల విలువ చేసే కరోనా వైరస్ మందులను అందుబాటులో ఉంచారు గత సంవత్సరం కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసుపత్రులకు లక్షలాది రూపాయల విలువ చేసే మందులు పీపీఈ కిట్లు మాస్కులు శానిటైజర్ అందించారన్నారు ఈ కార్యక్రమం టీడీపీ కౌన్సిలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు హిందూపుర ప్రజల యొక్క అభిమాన నాయకులు మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు మరోసారి తన దాతృత్వాన్ని తన మానవత్వాన్ని తన మంచితనాన్ని చూపించారు దాదాపు ఇవాళ 15 లక్షల రూపాయలు విలువ చేసే కోవిడ్ మందుల్ని కోవిడ్ బాధితుల కోసం రెగ్యులర్ గా కోవిడ్ బాధితులకు వాడుకునే మందుల్ని ఇవాళ వితరణ కదా జరిగింది ఇవాళ 1000 కిట్లని మన ఆసుపత్రి సూపరింటెండెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాము మళ్ళీ ఇంకా 500 కిట్లు కూడా రేపు చేస్తున్నాము టోటల్గా ప్రభుత్వ ఆసుపత్రికి 15 లక్షల రూపాయలు విలువ చేసే కోవిడ్ మందులు అదేవిధంగా ఎమ్మెల్యే ఇంటికాట్ నుంచి కూడా 15 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి కోవిడ్ మందులు కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది 30 లక్షల రూపాయల విలువ చేసే కోవిడ్ మందుల్ని ఇవాళ హిందూపూర్ నియోజకవర్గ ప్రజల కోసం అన్నగారు వితరణగా అందించారు గతంలో కూడా దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేసినటువంటి మందులు వైద్య పరికరాలు స్ట్రెచర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది తాను ఎక్కడున్నప్పుడు కూడా హిందూ ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని క్షేమాన్ని ఆలోచిస్తూ ఉంటారు అందుకు ఉదాహరణ ఇవాళ చూడండి మందులకు ఎంత ఇబ్బందిగా ఉంది అటువంటి ఇబ్బందిని గమనించి ఏ సమయంలో ప్రజలకు ఏం అవసరం ఉందో ఆ అవసరాన్ని గమనించి అవసరాన్ని గుర్తించి ఇవాళ కోవిడ్ మందుల్ని వితరణగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో కూడా మాట్లాడారు సుబ్రెడ్డి గారితో మాట్లాడి కోవిడ్ బాధితుల గురించి కూడా బ్రహ్మాండంగా చేశారు అదేవిధంగా మనకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో డిఎంహెచ్ఓ ధర్నా నిర్వహించారు కరోనా వ్యాక్సిన్ అందరికీ వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కరోనాతో మరణించిన వారికి నష్టపరిహారం అందించాలని డిఎంహెచ్ఓకు వినతి పత్రం అందించారు ఈ ఆందోళనలో మాజీ వడ్డల సంఘం నేత దేవర్ల మురళి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు అనంతపురం మాజీ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మరి డిస్టిక్ మరి డిఎంఎస్ఎం గారిని మరి కలవబడింది ముఖ్యంగా డిఎంఎస్ఎం గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాం ఆయనకి ఇప్పుడు కొన్ని పొందుపరిచి డిమాండ్లు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా ఆ లెటర్ మీద పొందుపరిచాం మేము ఒకటే కోరుతున్నాం
ఇక్కడ ఈ జిల్లా వ్యాప్తంగా అనంతపురం నగరంలో ఉన్న ప్రజలందరికీ ఫస్ట్ డోస్ ఇయ్యాలి సెకండ్ డోస్ ఇచ్చి కూడా ప్రజల్ని కాపాడాలి ప్రజల్ని రక్షించాలని మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండే కాకుండా కోరుతున్నాం ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా డిఎంఎస్ కాబట్టి ఈ జిల్లాలో ఉన్న దేశవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి అనేది మొత్తం ప్రజానికన్నంతా కూడా కబలించేయడం జరుగుతా ఉంది నిజంగా ప్రపంచవ్యాప్తంగా గతంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అంత ప్రాబల్యంతో రాలేదు కానీ నిజంగా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అసలు మనసులను చంపడం తప్ప వేరేది లేదనే విధంగా ఈ రోజు కరోనా అనేది మహమ్మారి అనేది తీసుకొని పోతా ఉంది మరి ఇటువంటి సందర్భంలో మిగతా ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా మన దేశంలో రావడం మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ప్రత్యేకించి రావడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ రోజు విజ్ఞప్తిని ఇచ్చారు ఆ విజ్ఞప్తి ప్రకారము మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము తర్వాత ప్రభుత్వము వాక్సినేషన్ ప్రక్రియను అది తేటతెల్లంగా క్లియర్గా చెప్తా ఉంది ఒకటి ఏమంటే ఇప్పుడు అందరికీ సెకండ్ డోస్ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ అందరికీ రేపు మంగళవారం నుంచి సెకండ్ డోస్ ప్రక్రియ జిల్లా అంతా మొదలవుతుంది ఈ సెకండ్ డోస్కు ఎవరెవరు అర్హులు ఎవరెవరు వెయిట్ చేస్తున్నారన్నది మండలం వైజ్ రాసుకొని వాళ్ళ స్లిప్పులన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళ ఇండ్లకు వెళ్ళి ఆ స్లిప్పులు ఇస్తాము దాంట్లో డేటు టైం ఉంటుంది అండ్ ప్లేస్ ఎక్కడ వేస్తున్నామనే ప్లేస్ కూడా ఉంటుంది ఎవరు హైరాణ పడాల్సిన పని లేదు సెకండ్ డోస్ మాత్రము మొట్టమొదట రేపు మంగళవారం నుంచి 31వ తేదీ వరకు జిల్లా అంతాను మడకశిర నియోజకవర్గంలో ఆగలిలో సర్పంచ్ లక్ష్మమ్మ హనుమంతరాయప్ప తనను గెలిపించిన ప్రజల కోసం కొత్త బోర్లు వేయించారు తానే స్వయంగా ఇందిరమ్మ కాలనీలో త్రాగునీటి కోసం కొత్త బోర్ వేయించారు గ్రామ పంచాయతీ ప్రజలందరూ తమకు మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ కు కృతజ్ఞత అభివందనాలు తెలిపారు కృష్ణా జిల్లా గన్నవరం కొనాయి చెరువు దగ్గర ఆటో బోల్తా పడింది వీఎన్పురం గ్రామానికి చెందిన ఒక గర్భిణికి తీవ్ర గాయాలయ్యాయి 118 అంబులెన్స్ కి ఫోన్ చేసినా సమయానికి రాకపోవడంతో గన్నవరం ఎస్ఐ పురుషోత్తం గర్భిణిను పోలీస్ జీపులో తీసుకుని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గర్భిణితో ఉన్న మహిళకు కడుపులో ఉన్న బిడ్డకు సరైన సమయంలో చికిత్స అందించడం కోసం ఎస్ఐ పురుషోత్తం సకాలంలో స్పందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు మానవత్వాన్ని చాటుకున్న ఎస్ఐ పురుషోత్తంను స్థానికులు అభినందించారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల పరిధిలోని రూయాడి గ్రామంలో 6 మైనారిటీ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి మొట్ట కిరణ్ కుమార్ మాజీ ఎంపీపీ గోక జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తోట వెంకటేష్ టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లెల యాదవ్ మల్లేష్ యాదవ్ నిచ్చడి గంగాధర్ కుమ్మరి శంకర్ బొజ్జ బాలాజీ గోక సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆదేశ మేరకు ఈరోజు ఈద్ ముబారక్ ముఖ్యులకు దానం చేయడం జరిగింది మరి ఇది కార్యక్రమం మండలకు అతీతంగా గతంలో చూసుకుంటే మరి ఏదైతే గొప్ప మర్చినాలు ఇచ్చినామో
కేసీఆర్ గారు మరి ఈద్ ముబారక్ రంజాన్ కార్యక్రమం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి బట్టలు వంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి ఆదేశాల మేరకు మరి ఉయ్యాడి గ్రామంలో ఈరోజు ఆరుగురు ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు మరి ఈరోజు మేము బట్టలు వంచడం జరిగినది. మరి అదేవిధంగా ముస్లిం సోదరులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారికి మరి కులము మతము ఏమీ లేదు, అన్ని కులాలు అన్ని మతాలు మనసుల్ని దోచుకున్న మన ముఖ్యమంత్రి గారు. మరి తూర్పు గోదావరి జిల్లా ఐనమిల్లి మండలం కే జగన్నాథపురం కి చెందిన తాజీ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు జీఎంసీ బాలయోగి చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు గుంగుమల్ల కాశి అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులు స్వంత ఇంటిని ఐసోలేషన్ కేంద్రంగా మార్చివేశారు. పలువురికి ఆదర్శవంతంగా నిలిచారు. సామాజిక సేవకు పదవులతో సంబంధం లేదని, ఆ పనులకు ధైర్యం చెప్పి నేనున్నానని అండగా నిలబడటానికి సేవా దృక్పథం ఉంటే చాలని నిరూపించారు. పీగన్వర నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా ఐనవేలు మండలం తాజామాజీ జెడ్పీటీసీ. నా పేరు గంగుమల్ల కాశి అనుకున్నండి. ఈరోజు ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఉన్న పరిస్థితులు, కరోనా మహమ్మారి అనే ఈ వైరస్ అంతకే విజృంభించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ కరోనా బారిన పడి ప్రతి ఒక్కరూ తమ తమ్మియో భేదాలు ఏమీ లేకుండా ఈ కరోనా మహమ్మారి అందరినీ కూడా పీడించేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సహాయ సహకారాలు ఎన్ని అందించినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో విఫలం అవటం జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన వైరస్ని దాన్ని ఎలా అరికట్టాలి లేకపోతే దీనికి ఏం చేయాలనే ఆలోచన లేక ఏంటో తెలియదు. వన్ ఇంచుమించు గత మార్చి నెల నుంచి కూడా చాలామంది పరిశోధనలు శాస్త్రవేత్తలు అన్నీ కనిపెట్టినా, వ్యాక్సిన్లు కనిపెట్టినా, దానికి ట్రీట్మెంట్ కనిపెట్టినా కూడా ఇది చెప్పు చేతల్లోకి రావట్లేదు. వ్యాక్సిన్ కూడా కొరత ఎక్కువగా ఉంది. అందరూ కూడా ఫస్ట్ సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి ఈ వ్యాక్సిన్ పడక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ వేవ్ ఫస్ట్ డోసులు అయితే ఎవరికి చాలామందికి అందట్లేదు. వ్యాక్సిన్ కొరత ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క ఈ రోగి బారిన పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తుంటే దానికి సంబంధించిన ఐసోలేషన్లో పెట్టినట్లకి ఆక్సిజన్ కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. మరణాలు కూడా చాలా ఎక్కువగా తీవ్రంగా ఉన్నాయి. అటువంటి సందర్భంలో గత నెలలో మా కుటుంబం మొత్తం, నా భర్త నేడు గంగుమల్ల శ్రీనివాస్ గారు కానీ నేను కానీ మా పిల్లలు కానీ మా కుటుంబం అంతా ఇంచుమించి సుమారు 14-15 మంది ఈ కరోనా బారిన పట్టడం జరిగిందండి. అటువంటి పరిస్థితుల్లో మేము హోమ్ ఐసోలేషన్ చేసి కరెక్ట్గా మాకు ఐనవెల్లి మండలంలో ఐనవెల్లి వేరువేలపాలెం పిహెచ్సి డాక్టర్లు నక్క సునీల్ గారు, బోడస్కూర్తి మంగాదేవి గారు డాక్టర్ గారు పర్యవేక్షణలో ఏఎన్ఎంలు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఆశా వర్కర్లు కానీ చాలా విస్తృతంగా శ్రమపడాళ్ళు ఈ కరోనా బారిన పడిన వాళ్ళందరినీ కూడా. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పెద్దపేట గ్రామంలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆనేపు రామకృష్ణ నాయుడు నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం టీకా కొనుగోలు చేసి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా వేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా దారుణాతి దారుణంగా విస్తరించి ఉన్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తున్నాం, వినకూడనటువంటి వార్తలు వింటున్నాం. తెల్లవారిస్తే సరే ఏం జరుగుతుందో తెలియనటువంటి భయం ప్రజల్లో నెలకొన్నది. గతంలో మనం సామూహిక వివాహాలు చూసాం, సామూహిక పూజలు చూసాం, కానీ ఎక్కడా లేని విధంగా సామూహిక అంత్యక్రియలు అనేది ఇప్పుడే చూస్తున్నాం. అది ఎంత భయానకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుందంటే, చివరికి కరోనా ద్వారా చనిపోయినటువంటి వ్యక్తి శవం ఎక్కడుంటుందో తెలియట్లేదు, కాలుతుందో తెలియట్లేదు, కాల్చట్లేదో తెలియట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు, అలాంటి దుర్భర పరిస్థితికి ఈరోజు మనం వచ్చాం. కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాక చాలా విపత్కర పరిస్థితులు ఈ రాష్ట్ర
శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం కోవిడ్ కేర్ కేంద్రాల్లో పౌష్టికాహార కల్పనపై దృష్టి సారించింది. పాజిటివ్ అని తెలిసిన వ్యక్తులకు హోమ్ ఐసోలేషన్ అవకాశం లేని పక్షంలో కోవిడ్ కేర్ కేంద్రాలకు తరలించడం జరుగుతోంది. ఈ కేంద్రాల్లో జిల్లా యంత్రాంగం అన్ని సౌకర్యాలను ఉచితంగా ఏర్పాటు చేశారు. కోవిడ్ కేర్ కేంద్రం నోడల్ అధికారి జి రవికుమార్ మాట్లాడుతూ కోవిడ్ కేర్ కేంద్రంలో పౌష్టికాహారంకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలని అందుకు అనుగుణంగా ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని ఏ టు జెడ్ చాలా బాగున్నాయి, అన్ని టైం మీద వస్తున్నాయి. మార్నింగ్ టిఫిన్ కానీ భోజనం కానీ అన్ని చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు. ఎంఎన్ఓస్ అందరూ బాగా చూసుకుంటున్నారు. శానిటైజ్ వర్కర్స్ బాగుందండి, అన్ని బాగున్నాయి. ఏ టు జెడ్ అందరూ ఫుడ్ కానీ ఫుడ్ సప్లై కానీ అన్ని కరెక్ట్ టైంకి వస్తున్నాయి. ఉదయం 7 గంటలకి 8 గంటలకి 9 గంటలకి టీ టిఫిన్ రాగి మాల్ట్, మధ్యాహ్నం భోజనం 12 గంటలకి, రాత్రి భోజనం 7 గంటలకి. డాక్టర్స్ 6 సార్లు వస్తున్నారు, మార్నింగ్ 2 సార్లు, ఈవినింగ్ 2 సార్లు, నైట్ 2 సార్లు వచ్చి టెస్ట్ గట్ట అన్ని చేస్తున్నారు. బాగానే ఉంది. నర్సులు కానీ డాక్టర్లు కానీ అందరూ సర్వీస్ బాగా చేస్తున్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము 30 తేదీన వచ్చాం శ్రీకాకుళం, అది ఇక్కడికి 30 తేదీన వచ్చాం. ప్రకాశం జిల్లా కనిగి ఉపాధి పనిలో అధికారులు భౌతిక దూరం పాటిస్తూ పనిచేయాలని చెప్పడం ఆచరణలో సాధ్యం కాదన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు వెలిగల్ల మండలంలోని కంకనపాడు అగ్రహం గ్రామాలలో ఆయన ఉపాధి కూలీల పని ప్రదేశంలోకి వెళ్లి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వీరు ఉపాధి కూలీల డిమాండ్లపై ప్లకార్డుల ద్వారా భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం వెలిగల్ల మండల అధ్యక్షులు చెంచయ్య, పలువురు కూలీలు పాల్గొన్నారు. సంవత్సరంలో 200 రోజులు 200 రోజులు పని ఇవ్వాలని, రోజుకు కనీసం 300 రూపాయలు కూలి ఇవ్వాలని ఉపాధి కూలీ సంఘంగా వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి కరువు వచ్చింది, కరోనా వచ్చింది, కరోనా 2వ దశ చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం ఏమో గుమ్ము ఎక్కడ కూడా జనం గుమ్ముగూడి ఉండకూడదని చెప్తున్నారు, కానీ ఉపాధి పని చేసే దగ్గర అందరూ కలిసి పనిచేస్తే తప్ప ఉపాధి పని జరగదు. ప్రభుత్వ నిబంధనలు ఉపాధి హామీ పథకాన్ని అమలు జరగాలంటే ఉపాధి కూలీలందరినీ ఇంటి దగ్గరనే ఉంచి వాళ్ళ ప్రతి కుటుంబానికి వాళ్ళ కుటుంబ అవసరాల కోసం 7500 రూపాయలు ప్రభుత్వం ఈ కరోనా అయిపోయేంతవరకు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రేషన్ షాపుల ద్వారా ప్రజలందరికీ కూడా ఉచితంగా 14 రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు సరుకులు, బియ్యము, కందిపప్పు, చింతపండు, ఆయిలు, మిగతా అన్ని రకాల వస్తువులను రేషన్ షాపుల ద్వారా కేరళ ప్రభుత్వం కేరళ రాష్ట్రంలో ఏ రకంగా అమలు జరుపుతుందో ఆ రకమైన పద్ధతిలో అమలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మాస్కులు, శానిటైజర్ను అదేవిధంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కురుగోళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందరికీ కరోనా వ్యాక్సిన్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పులుకోళ్లు రాజేశ్వరరావు, డక్కిలి మండల టీడీపీ అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, తెలుగు యువత నాయకులు ప్రసాద్, ఎస్సీసీఎల్ నాయకులు రాబూరి శ్రీనివాసులు, సుధాకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు నెలలు పూర్తయ్యే కార్యక్రమాలు చేయలేక జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిలబడిపోయాడు. ఒక పేషెంట్ కోవిడ్ వచ్చి ఏదైనా హాస్పిటల్ చేయాలని పెట్టినప్పుడు హాస్పిటల్ పెట్టిస్తే ఆక్సిజన్ వెంటున్నాడు, లాస్ట్కి చనిపోయే పరిస్థితి వస్తుంది. దాదాపు 20% రాష్ట్ర జనాభాలో కోవిడ్ బాధపడ్డారు, వాళ్ళు దాదాపు 3% చనిపోతున్నారు. ఇంత ఘోరమైన నికృష్టమైన ప్రభుత్వం ఆదేశాలతో మన శాఖ మాజీ శాఖ సభ్యులు పొద్దున రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది ప్రధానంగా టీకాలు, మొదటి మోతాదు, రెండో మోతాదు, తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాథమికంగా ఉండే వాళ్ళకి కిట్టు పంపిణీ, దాని తర్వాత ఎక్కువైతే బెడ్లు, దానికి సంబంధించిన ఆక్సిజన్ వెంటిలేటర్లు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇందాక సోదరు చెప్పినట్టు కిట్టు పంపిణీ సరైన విధానం లేదు.
కర్నూలు జిల్లా ఎమ్మగండూరు నియోజకవర్గం నందవరం మండలంలో అక్రమ మద్యం తరలిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ ఎమ్మగండూరు రూరల్ సిఐ బిఏ మంజునాథ్ సూచించారు. ఇబ్రహీంపురం కోటాల సమీపంలో మారుతి జీపులో మద్యాన్ని తరలిస్తుండగా వారు దాడి చేసి పట్టుకున్నారు. నదికైరవాడి గ్రామానికి చెందిన గొల్ల వీరబాబు, తెలుగు తిమ్మప్ప, గొల్ల మల్లారెడ్డి, పఠాన్ మహబూబ్, షేక్ అబ్దుల్ ఘనీలను అదుపులోకి తీసుకుని 960 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. మద్యాన్ని పట్టుకున్నందుకు ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బందిని డిఎస్పీ సిఐ అభినందించారు. జీవీఎంసీ పరిధిలోని పలు పారిశ్రామిక ప్రాంతాలలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సీనియర్ పాత్రికేయులు ముప్పిడి వెంకటగిరి అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 58వ వార్డులో జరిగిన జర్నలిస్టుల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులకు ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా ఉన్నారు. ఈ ప్రాంతంలో బలమైన ఆర్థిక పరిపుష్టి గల కంపెనీలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఈ కరోనా సంబంధించి ఎటువంటి సౌకర్యాలు అందడం లేదండి. ముఖ్యంగా మాకు ఇక్కడ క్వారంటైన్ సెంటర్ చాలా అవసరం అండి. అటు నగరానికి కానీ రాజవ్ కానీ వెళ్ళాలంటే మాకు దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా ప్రాంతంలో అందరూ కూలీగా ఉన్నారు. చాలామంది కూడా కరోనా వ్యాధితో బాధపడుతున్నారు. అటు ఆసుపత్రి గారికి అయితే ఇంట్లో ఉండలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది కరోనా వ్యాధి చనిపోయారు కూడా. అందువల్ల ఈ ప్రాంతంలో ఒక క్వారంటైన్ సెంటర్ను ఓపెన్ చేయాలని కోరుకుంటున్నామని జర్నలిస్టుల తరఫున. ఈ ప్రాంతానికి సంబంధించి షిప్యార్డ్ కాలనీలో అనేక ఇళ్ళు ఖాళీ ఉన్నాయి. అలాగే హెచ్పిసిఎల్ క్వార్టర్స్లో కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ 2 పరిశ్రమలు యాజమాన్యంతో మాట్లాడి మాకు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే కోరమండల కంపెనీ, హెచ్పిసిఎల్ నుంచి కూడా ఆర్థిక సహాయం పొందుతారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. రిపోర్టర్ల ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనా మహమ్మారి వ్యాపించి ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువగా కూలి పనులు చేసుకున్నలే ఎక్కువైంది. అటువంటి వారికి వైద్యం దొరకడం అంటే చాలా కరువు అయిపోతుంది. ఈ తరుణంలో పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రాజకీయ నాయకులు నిన్నగా గెలిచిన కార్పొరేటర్లు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జేసీరాజ్, యూత్ క్లబ్ సభ్యులు ఒక రిక్షాకు మైకు కట్టి పట్టణంలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మైకులో అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. జేసీరాజ్ తన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. కరోనాకు ఎవరు అతీతులు కాదని గమనించండి. నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా కబలిస్తుంది. అందుకే జాగ్రత్తలు పాటించమని విజ్ఞప్తి చేస్తున్నాము. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలి. కరోనా బారిన పడకుండా కాపాడే ఒకే ఒక రక్షణ కవచం మాస్క్. మాస్క్ ని ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కరోనా మన ప్రాణాలను హరిస్తుంది. మాస్క్ ధరించండి. మన ప్రక్కన ఉన్నవారు మాస్క్ పెట్టుకునేలా హెచ్చరించండి. శానిటైజర్ వాడండి. చేతులు శుభ్రపరచుకోండి. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి. బయటకు వెళితే సమూహాలలోకి వెళ్ళకండి. 6 అడుగుల దూరం పాటించడం మర్చిపోకండి. జ్వరం, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పుల వంటి
లక్షణాలు ఏమైనా ఉంటే భయపడకండి, వెంటనే మీ సమీపంలోని కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ లోని అనాథలకు యాచకులకు భోజనాలు అందించారు. నారాయణ లక్ష్మి కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి సునీల్ కుమార్ రెడ్డి, కొండల భరద్వాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.